పదకొండు నెలల నుంచి మా బిల్లులు రావడం లేదు. భార్య పిల్లల బంగారం కుదవెట్టి గ్రామం కోసం ప్రజల కోసం మేము ఖర్చు పెట్టాం. చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు ఇవ్వండి అంటే సర్పంచ్లను అర్ధరాత్రి పూట రాష్ట్రవ్యాప్తంగా అరెస్ట్ చేశారు. హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రికో పంచాయతీరాజ్ మంత్రికి మొరబెట్టుకుంటామంటే అవకాశం లేకుండా ఒక దొంగల్లాగా టెర్రరిస్టులలాగా సర్పంచ్లందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ అరెస్ట్ చేసిన సర్పంచ్లకు సంఘీభావం ప్రకటించడానికి మేమొస్తే మేమొస్తున్నామని తెలిసి ఆ సర్పంచ్లను వాళ్ళ కాలర్లు పట్టుకొని గల్లాలు పట్టుకొని డీసీఎంలు ఎక్కించి అవమానపరంగా వ్యవహరించి ఆ సర్పంచ్లను తరలించారు. అంటే ఈ రకంగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది కూని అయిపోయింది. సర్పంచులు ఏం కోరిండ్రు? వాస్తవానికి తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శం. ఈ దేశంలో అవార్డులు వస్తే తెలంగాణ గ్రామాలకు అద్భుతంగా అవార్డులు వచ్చినాయి, పంట బండింది. అంత గొప్పగా పనిచేసిన సర్పంచులను ఈరోజు ఇబ్బంది పెట్టడం, అరెస్ట్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ముఖ్యమంత్రి గారు గతంలో రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందిండు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచులకు ఒక్క రూపాయి కూడా బిల్ ఇస్తలేడు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ఆర్ఈజీఎస్ లో 1200 కోట్లు వచ్చినాయి, అవి కూడా 6 నెలల నుంచి విడుదల చేస్తలేడు. 15వ ఆర్థిక సంఘం నుంచి 300 కోట్ల రూపాయలు వచ్చినాయి, అవి కూడా సర్పంచులకు రిలీజ్ చేస్తలేదు. నేషనల్ హెల్త్ మిషన్ నుంచి 500 కోట్లు వచ్చాయి, ఆ డబ్బులు కూడా ఇవాళ గ్రామ పంచాయతీలకు విడుదల చేయకుండా తానిచ్చే పైసలు ఇవ్వడం లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేస్తా ఉన్నాడు. ఇలా సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి గారు అంత బిజీ ఉన్నావాను, సర్పంచుల సంఘం అధ్యక్షుడు కూడా ఇక్కడ అరెస్ట్ అయ్యి మాతో పాటు ఉన్నాడు. వాళ్ళని పిలిచి చర్చించేంత సమయం పంచాయతీరాజ్ మంత్రికో ముఖ్యమంత్రి గారికి లేదా నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు ఎల్బీ స్టేడియంలో ఏం మాట్లాడినావు? 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యం అనే హక్కు మీకు కల్పిస్తున్నా అన్నావు. ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం? ఈ రాష్ట్రంలో నియంతృత్వం రాజ్యం ఏలుతున్నది.